వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ ఇప్పుడు సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేయడానికి దూసుకు వస్తుంది. ఏమా రికార్డ్ అనే విషయంలోకి వెళ్తే, ఆస్ట్రేలియాలో అనేక వందల స్క్రీన్స్లో రిలీజ్ అవబోతుంది ఈ అరవింద సమేత వీర రాఘవ. ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా కూడా ఇన్ని స్క్రీన్స్లో ఆస్ట్రేలియా ఖండంలో రిలీజ్ కాలేదు. అటువంటిది ఒక మెల్బోర్న్, ఒక క్వీన్స్లాండ్, ఇట్లా ప్రతి చోట అనేక వందల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్న ఈ అరవింద సమేత వీర రాఘవ న్యూ రికార్డ్ ని సెట్ చేసుకొని సరికొత్త ప్రమోషన్, సరికొత్త రికార్డ్స్ ని చూపిస్తుంది టాలీవుడ్ కి. అటువంటి ఈ అరవింద సమేత వీర రాఘవ క్రేజ్ చూస్తే మైండ్ బ్లోయింగ్. ఇప్పటికే నిర్మాత ప్లాన్ చేశారు వరల్డ్ వైడ్ కొన్ని వేల స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ అరవింద సమేత వీర రాఘవ సరికొత్త రికార్డ్ ని ఆస్ట్రేలియాలో క్రియేట్ చేయబోతుంది, సరికొత్త బాక్సాఫీస్ రికార్డ్ ని క్రియేట్ చేయబోతుంది అన్నది వాస్తవం. ఎందుకంటే ఇన్ని వందల స్క్రీన్లో మొదటి రోజు ప్రీమియర్స్ తోనే భారీ బాక్సాఫీస్ టార్గెట్ ని పెట్టుకుని రిలీజ్ అవుతున్న ఈ సినిమా. ఇప్పటికే టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అంటున్నారు. అంటే టోటల్ గా ఈ మొదటి రోజే ఒక ఆస్ట్రేలియా నుంచే వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్ బాక్సాఫీస్ రికార్డ్ ని క్రియేట్ చేయబోతుంది అరవింద సమేత వీర రాఘవ అన్నది వాస్తవం. ఇంకో విషయం, వరల్డ్ వైడ్ మొదటి రోజే 100 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అవుతున్న ఈ అరవింద సమేత వీర రాఘవ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ చూపించాడని ఇప్పటికే చాలా మంది ట్వీట్స్ చేసేస్తున్నారు చూసిన ప్రముఖులు. కొన్ని సాంగ్స్ కూడా చూసేట తమన్. అయితే ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి అనేక టాలీవుడ్ రికార్డ్స్ ని క్రియేట్ చేయాలని మా బాక్సాఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. ఇక ఇదే ఒరవడి కంటిన్యూ చేస్తూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 5 బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే ఒరవడి కంటిన్యూ చేయాలి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఫ్యూచర్ లో కూడా రాబో 3RR ఇక ముందు ముందు సినిమాలు కూడా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ తో వండర్ఫుల్ గా ఉండాలని మా బాక్సాఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. ఇక ఈ అరవింద సమేత వీర రాఘవ అనేక టాలీవుడ్ రికార్డ్స్ ని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో క్రియేట్ చేయాలని మా బాక్సాఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. ఇటువంటి వండర్ఫుల్ మూవీని మనకిస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి, నిర్మాతలైన హారిక హాసిని క్రియేషన్స్ వారికి మనం శుభాకాంక్షలు చెప్పాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోదు అనుక్షణం మీకు మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా బాక్సాఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.